ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన హోటల్ గురించి చెప్తాను. వినే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా మనం అనుకుంటాము మంచి మంచి స్టార్ హోటల్స్లో పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది అనుకుంటాము, కానీ ఒక్కొక్కసారి రోడ్ సైడ్ బండి మీద కూడా ఫుడ్ చాలా బాగుంటుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ ఈరోజు నాకు ఒకటి జరిగింది. మేము నెల్లూరుకి వెళ్ళాము. ఒక హోటల్లో, ఒక స్టార్ హోటల్లో అన్లిమిటెడ్ బఫే ఉంది అంటే వెళ్ళాము, కానీ అప్పటికే టైం అయిపోయింది, 2:30కే మొత్తం క్లోజ్ చేసేశారు. అక్కడి నుంచి నేను దారిలో వస్తూ ఏదో ఒకటి లంచ్ ఫినిష్ చేసుకుందామని మురళీ కృష్ణ హోటల్ అని కనిపిస్తే దాని లోపలికి వెళ్ళాము. అక్కడ వెళ్తే ఫస్ట్ ఏ టేస్ట్లో ఎలా ఉంటాయో తెలియదు కదా, ఎందుకు రిస్క్ చేయడం అనేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టాను. కానీ అది తినిన తర్వాత మాత్రం టేస్ట్ సూపర్గా ఉంది. దాని తర్వాత ఇంకొక ఐటెం కూడా ఏదైనా ఒకటి ఆర్డర్ పెడితే బాగుంటుంది అనిపించింది, వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను, అది ఇంకా అద్భుతంగా ఉంది. దాని తర్వాత ఏదైనా టిఫిన్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఎలా చేస్తారో పెడదామనేసి మినీ ఇడ్లీ అంటే ఒక 12 పీసెస్ వేస్తారు, సాంబార్లో కలుపుకో తీసుకొస్తారు, అది ఆఫ్ ఆఫ్ వేసుకొని తిన్నాము, అది కూడా అదిరిపోయింది, సాంబార్తో కూడా తాగేసాను. మొత్తం బిల్లు వాచిపోతుందేమో అనుకుంటే బిల్లు జస్ట్ 280 రూపీస్లో మొత్తం ఫినిష్ అయిపోయింది. గాయస్, అదిరిపోయే హోటల్ మురళీ కృష్ణ హోటల్, ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్డు దగ్గర ఉంటుంది. మీరు నెల్లూరుకు వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా 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 బాగున్నాయి టేస్ట్. సీ యూ.